ఈ పోసాని కృష్ణమూర్తి ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో నేను అప్పుడే చెప్పాను, వీళ్ళు మతాల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాక్షిలు కూడా ఇంచుమించు డిబేట్ కూడా అలాగే జరిగింది, ఏది క్రైస్తవులు వర్సెస్ హిందువులు అన్నట్టుగానే డిబేట్ జరిగింది. నిన్న శ్రీరెడ్డి కూడా ఒక రైలు పెట్టింది, అసలు దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను. అయితే ఏమని మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా క్రైస్తవులు ఏ పాపం చేశారండి, ఇతర మతస్థులు ఏ పాపం చేశారండి, వాళ్ళ పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు కూడా ఇతర మతస్థుల గురించి ఇతర మతాల గురించి ఎవరు ప్రశ్నించలా. ఆ దరిద్రుడు ఆ పనికి మాకు సొంత దర్శనానికి వస్తా అన్నాడు. ఆ వచ్చినడు ఒక్క సంతకం పెట్టి పోతే అయిపోయింది, ఆ రాలేదు సంతకం పెట్టలేదు, సంతకం పెట్టడానికి వచ్చిన ఏడుపు ఇదంతా కూడా. పైగా ఏమని మాట్లాడతారంటే తెలంగాణ ఆవిడ మాధవ లతకం అంటే బీజేపీ ఆవిడని ఉద్దేశించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని ఉద్దేశించి ఆనా కొడుకులు ఆవునేమో మనం అనకూడదు అలాంటి భాష మాట్లాడుతుంది. ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తుంది, వినిపించే ఉద్దేశం లేదు కానీ ఫోరంలో ఇలాంటివన్నీ కూడా సమాజాన్ని ప్రమాదకరం. పైగా అవతారం చూసారా గెటప్ మాత్రం బాగా అదిరిపోయింది గెటప్. ఒకసారి వినిపిస్తుంది ఉంటాయి చేసేవా, నువ్వు ఎవరికైనా 10 రూపాయలు అడుగు ఇచ్చేవా? కొన్ని జగన్మోహన్ రెడ్డికి ఆయన 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యక్తి, పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి, అప్పటికీ కూడా కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సంపాదించుకున్నాడు. ఎవరికైనా 10 రూపాయలు ఎవడు తీసేవాడు? ఆవిడ కాయ కొట్టి సరిపోను ఆవిడ గురించి నువ్వు మాట్లాడవా అనకూడదు. ఏళ్ళకి గుర్తుకొచ్చింది నాకు వెనకడుకో సాంతి ఉంటుంది, పతికి పాతికి తిరిగేది కూడా మాట్లాడుతుందా అంటారు. నేను అన్నట్లు కింద కామెంట్లో అంటున్నారు, నువ్వు అతి పేలాగున అతి మాటలు మాట్లాడమా, బా నా కొడుకులు ఈ నా కొడుకులు అని చెప్పేసాండి. అవే అతి మాటలు అంటే 10 మంది చేత దెబ్బలు కాసిన మాట్లాడితే ఇవే. నువ్వు అసలు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది, వద్దు. నీ బతుకు అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు, నీ బతుకు గురించి నువ్వే చెప్తావు కదా. పైగా పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, సాంప్రదాయాల గురించి మనం బాగా మాట్లాడతారండి. బెగ్గలేకపోతే ఏం మన ఏం మర్చిపోతూ ఉండదు, మన గుడ్డ నిలబడదు మనకి. అని ఇలాంటి వ్యక్తులు వచ్చి ఉపదేశాలు ఇవ్వాలి మాకు. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పానో పోరంబోకుదానా, ఎవరో కూడా ఇతర మతాల గురించి ఇతర మతస్థుల గురించి మాట్లాడలా, పోరంబోకు మాట్లాడలా. అక్కడ అడిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వస్తానన్నాడు ఓకే, సాంప్రదాయం ప్రకారం రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళు, వస్తాను వస్తాను అన్నాడు, భయపడి రాలా. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, ఎక్కడ గొడవలు చేసుకుంటాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర మతాన్ని ఉద్దేశించి, ఇతర మతస్థులను ఉద్దేశించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా? లేదు. అరే మాకు అన్యాయం జరిగిందండి, మా దేవస్థానాన్ని అపవిత్రం చేసాడు, ప్రసాదంలో ఇవి ఇవి కలిపిని అవినీతి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు, కక్కుర్తి పడి ఇలాంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చాడు, వాళ్ళు ప్రసాదంలో కలిపి నెయ్యను కల్తీ చేశారు. ఇది చాలా పెద్ద విషయం, ఇది తిరుమల ప్రతిష్టను దిగదాచేశాడు అనే కదా మేము బాధపడేది. ఇక నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకు అసలు. అంటే ఏంటి,
మనం నాలుగు గుర్తు మాటలు మాట్లాడితే నాలుగు పైన అన్న గుర్తు ఈ గుర్తులు అంటే సరిపడతాను అన్న నిజం అయిపోతా. జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఎవడు మాట్లాడాడు, కులం గురించి ఎవడు మాట్లాడాడు? వచ్చి సంతకం పెట్టి పోరా దిక్మలేదా అనేది అంతేనా? సంతకం పెట్టలేక నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా? నిన్న పోసాని కృష్ణమురళి కూడా అలాగే మాట్లాడతారు. క్రైస్తవ మతం ఏం చేసిందండి, ముస్లింకి ఏం చేశారండి, అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరు మతాల వాళ్ళవి, ఎవరు అభిప్రాయాల వాళ్ళవి? ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టడానికి ఏమైందండి? కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు, దశాబ్దాల కాలంగా ఉంది. గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు. అప్పుడు లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంతకం పెట్టడానికి వస్తే నొప్పేంటి, ఆయనకు వచ్చిన నొప్పేంటి అని అడుగుతున్నాం. తిరుపతి ఎందుకు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తుంది అంతేనా? ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు. ఒకవేళ భక్తున్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు. నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా, నేను కూడా వెళ్తాను చర్చిలకి మసీదులకి అని చెప్పేసి అని ఎందుకు వెళ్తావు? షో చేయడానికి కాదు కదా, అవునా? నీకు నమ్మకం ఉంది, నీకు భక్తి ఉంది, వెళ్తున్నావు. ఇక్కడ కూడా అంతే. మీరు అన్ని మతస్థులు మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళాలి, అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట. నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా చిన్న సంతకం పెట్టేస్తే ఇంత రచ్చ ఉండదు కదా, ఇంత గోళ ఉండదు కదా, ఇంత దరిద్రం ఉండదు కదా. నీలాంటి వ్యక్తుల చేత, నీలాంటి పోరంబోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. అందరిని వాడు వీడు అందరిని అదిది అని చెప్పేసానంటే మన బతుకు ఒక మాట ఎందుకు అనాలా, పది మాటలు ఎందుకు కనిపించుకోవాలా? అనేక సందర్భాల్లో చెప్ప, నోరు జారంతో చాలా పొదుపుగా మాట్లాడు. నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది, నీకు లైఫ్ ఉంటుంది. పది మంది నోట్లో పడమాక, అది నీకు మంచిది కాదు. రాజకీయాల్లో నువ్వు ఎంత గుడ్డలు తెచ్చుకున్నా సరే నేను ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రాజకీయాల్లో నువ్వు ఎంత బట్టలు దింపేసుకొని భయంకరంగా అరిసిన కేకలే చేసి జగన్మోహన్ని వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమరావతి తిట్టేసిన, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన, ప్యానం పోయినా నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి రానవ్వదు. నువ్వు వయసు బాగా గుర్తుపెట్టుకో. నా వెనకాల ఎవడో ఉన్నాడో పీగుడి గడు లేదంటే పొడి చేస్తాడని చెప్పేసి అనుకో, మాకు రేపు పొద్దున కూడా తిట్టడు అని మన అది నువ్వు చేసుకున్న పాపం అనుకోపోని, కర్మ అనుకోపోని. ఇంకా ఏదో ఒక లాజిక్ చెప్పుకొచ్చిందండి, వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయనకు ముందే తెలియదా? తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడా వెంకటేశ్వర స్వామి మాట్లాడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, దైవం లేదు, నువ్వు ఎవడో కాదన్నాడు దానికి. నువ్వు ఏదో లాజిక్లు చెప్పు మాకు, అలాంటి లాజిక్లు మేము బోల్డ్ విప్పేస్తాం. ఓ విమర్శించేటప్పుడు కొద్దిగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మతాల మధ్యను చిచ్చిపెట్టే విధంగా మాట్లాడుతుంది. ఆ ఎన్ని పాఠాలు చెప్పే బదులు జగన్మోహన్ రెడ్డికి సింపుల్ గా, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటావు, సింపుల్ గా వెళ్ళి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోయా, ఇంత రచ్చ ఉండదు, ఇంత గొడవ ఉండదు అంటే అయిపోయింది కదా. సంతకమే కదా అడిగింది, నమ్మకంతోనే కదా వెళ్తున్నాడు, అవునా? ఆ నమ్మకం ఒక సంతకం అయ్యా, సింపుల్ అయిపోయా. ఆ మాత్రం దానికి ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి పోషాన్ కృష్ణమూర్తి వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి స్టార్ట్ చేశారండి. సోషల్ మీడియాలోని సాక్షిలో ఒక డిబేట్ కూడా జరిగింది చెప్తా, డిబేట్లోని అలాగే శ్రీరెడ్డి ఇంకొంతమంది మేధావులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడిగారు అనే దాన్ని పక్కన పెట్టేసి మతపరమైన అంశాలను తీసుకొచ్చి ఇది క్రైస్తవుల పైన దాడి, ముస్లింస్ పైన దాడి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో ఈ పనికి మాల మాటలు మాట్లాడవద్దు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక సంతకం పెడితే ఏ గోళ గొడవ లేదండి, ఇంత రచ్చ ఉండదండి. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టడం ఎందుకు నమ్ముకోలేదు కాబట్టి.